సో గుడ్ మార్నింగ్ ఎవ్రిబడీ సో మీ కాలేజీలోకి వచ్చినప్పుడు ఎంట్రన్స్ దగ్గర ఈ కాలేజ్ చూడగానే ఇది ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ హెల్త్ జూనియర్ ఎన్టీఆర్ వెళ్తాడు చూడు ఆ ఫోర్ట్ లా కనపడింది సరే మెయిన్ గేట్లో నుంచి లోపలికి వచ్చాను మళ్ళీ ఇంకో గేట్ వచ్చింది ఆ గేట్ దగ్గర వాచ్మెన్ ఉన్నారు అది చూడగానే కాన్సార్ సిటీ గుర్తొచ్చింది వచ్చింది ఇది ఇంత పెద్ద కోటలు కట్టారేంటి లోపల ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళకుండానా బయట ఉన్నోళ్ళు లోపలికి రాకుండానా దేని గురించి కట్టారు బట్ మీ అందరూ లోపలికి వచ్చారు మీరందరూ గీతాంజలిక సలార్ సో ఈ ఇక్కడ ఒక కొటేషన్ కనబడుతుంది ఆయుధం ఉంటే ఎవడైనా యుద్ధం చేస్తాడు కానీ యుద్ధం జరగకుండా ఆపేవాడే గొప్పవాడు వాడే గొప్పవాడు అనివార్యమైతేనే యుద్ధం చేయాలి అనవసరంగా యుద్ధం చేయాల్సినటువంటి పని లేదు సాధ్యమైనంత వరకు శ్రీకృష్ణుడు యుద్ధాన్ని ఆపడానికే ప్రయత్నం చేశాడు ఎంత ప్రయత్నం చేసినా యుద్ధం ఆగలేదు సో ఇది చెప్పే ముందు దీని గురించి చెప్పే ముందు మనం నిన్న పేపర్లో చదివాం నిర్మల్ డిస్టిక్లో ఇథనాల్ ఫ్యాక్టరీ అది మూసివేయడం జరిగింది ఆ నిర్మల్ డిస్టిక్ ఇథనాల్ ఫ్యాక్టరీ అసలు ఎందుకు మూసేశారు దాని బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేస్తే ఇథనాల్ బయోడి బయో బయో ఫ్యూయల్ అనమాట ఈ బయోఫ్యూయల్ కారణంగా ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఈ బయోఫ్యూయల్ డెవలప్ చేసే ప్రయత్నం చేస్తుంది అంటే బయోఫ్యూయల్ అంటే ఏంటి చెరుకు తర్వాత ఈ మనం తినే మొక్కజొన్న రైస్ వీట్ వీటిని ఉపయోగించి ఇథనాల్ తయారు చేస్తారు దీన్ని పెట్రోల్లో కలిపితే డీజిల్లో కలిపితే పెట్రోల్ ధర గణనీయంగా తగ్గిపోతుంది పొల్యూషన్ కూడా తగ్గుతుంది అంటుంది కాబట్టి దీనివల్ల ఏమైందంటే ఇథనాల్ని కలపడం వల్ల ఏమైందంటే ఆల్మోస్ట్ కేంద్ర ప్రభుత్వానికి లాస్ట్ ఇయర్ ఈ పెట్రోల్ ఇంపోర్టింగ్ ప్రై కాస్ట్ అనేది తగ్గిపోయింది ఎంత తగ్గింది నలభై మూడు వేల కోట్ల రూపాయలు తగ్గిపోయింది రైతులకి అంటే ఈ ఫుడ్ ప్రొడక్ట్ అన్నీ తయారు చేసి ఇథనాల్ తయారు చేసే వాళ్ళకి ఇవ్వడం వల్ల రైతులకి ఆల్మోస్ట్ నలభై వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది మొత్తం దేశం మొత్తం ఏమో ఫారిన్ ఎక్స్చేంజ్ ఏమైంది రైతులకేమో ఇన్కమ్ వస్తుంది బాగా ఎక్కువగా ఇన్కమ్ వస్తుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇథనాల్ అంటే ఏంటి ఈ ఒక దీనివల్ల ఇంకా భవిష్యత్తులో ఏమవుతుంది అంటే ఇథనాల్ని కలిపితే పెట్రోల్లో మనకి ఈ పెట్రోల్ ఈరోజు ఎంత ఉంది ధర లీటర్కి వంద రూపాయలు పైగా ఉంది ఇథనాల్ కలిపితే ఫ్యూచర్లో మనకి పెట్రోల్ ఓన్లీ పదిహేను రూపాయలకే వస్తుంది అని చెప్పి గడ్కరీ గారు అనౌన్స్ చేశారు దాంతో దేశవ్యాప్తంగా ఈ ఇథనాల్ మీద విపరీతమైనటువంటి డిమాండ్ పెరిగింది ఈ పెరిగినటువంటి పరిస్థితుల్లో మరి ఇథనాల్ ఫ్యాక్టరీలు గణనీయంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు మనకి నిర్మల్ జిల్లాలో కూడా అటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేశారు ఎస్టాబ్లిష్ చేసి ఆల్మోస్ట్ ఒక అరవై ఐదు కోట్ల అరవై ఐదు కోట్ల కేజీల రైస్ను ఉపయోగించి అది బియ్యాన్ని ఉపయోగించి ఇథనాల్ తయారు చేస్తారు సంవత్సరానికి అరవై ఐదు కోట్ల కేజీలు బియ్యాన్ని ఉపయోగించాలి అండ్ దీనివల్ల అంతేకాకుండా ఈవెన్ వాటర్ కూడా ఉపయోగించాలి దీనికి రోజుకి విత్తనాలు ఒక వన్ లీటర్ విత్తనాలు ప్రొడ్యూస్ చేయాలంటే రోజుకి కనీసం ఐదు వందల లీటర్ల వాటర్ ఉపయోగించాలి ఇటువంటి పరిస్థితి కాబట్టి దీంతో అంటే ఒకవైపు మనకేమో ఫారెన్ ఎక్స్చేంజ్ అవుతుంది ఇంకొక వైపు ఇలాంటి ఎన్వాన్మెంటల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఎన్వారాన్మెంటల్ ఇష్యూస్ అనేది మనకి యూపీఎస్సి సిలబస్లో ఒక పార్ట్ ఇలాంటి ఇష్యూస్ మీద క్వశ్చన్ అడుగుతారు గవర్నమెంట్ అంటే యూపీఎస్సి క్వశ్చన్ అడుగుతుంది అది పక్కకు పెడితే ఈ విషయాన్ని గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అని అంటే స్లైడ్ మార్చి సో ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ తర్వాత ఇదే వచ్చిందా అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఈ రైతుల ఉద్యమాన్ని ఆపే విషయంలో ఇందాక చూడు స్లైడ్ స్లైడ్ యుద్ధాన్ని చేయడం గొప్ప కాదు యుద్ధం ఆపేవాడే గొప్పవాడే అని చెప్పి తప్పనిసరి అయితే తప్ప యుద్ధం చేయాల్సిన అవసరం లేదు ఈ నేపథ్యంలో ఇప్పుడు నిర్మల్ జిల్లాలో జరిగినటువంటి ఈ ఉద్యమంలో రైతుల ఉద్యమం జరిగింది దేనికి ఈథనాల్ ఫ్యాక్టరీని ఆపేయడానికి ఆ రైతుల ఉద్యమం జరిగినప్పుడు రైతులు ఆల్మోస్ట్ ఇక శాంతి భద్రతలని చిన్నాభిన్నం చేసే పరిస్థితి పెద్దవాళ్ళు ఉన్నారు అంటే రైతులంటే ఓన్లీ మేల్ కాకుండా ఫీమేల్ ఉన్నారు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు ఆ ఉద్యమంలో పిల్లలు పార్టిసిపేట్ చేశారు అంటే ఐదు పది సంవత్సరాల పిల్లలు పార్టిసిపేట్ చేశారు అంటే ఆల్మోస్ట్ అరవై గ్రామాలకి సంబంధించినటువంటి ప్రజలందరూ ఈ ఉద్యమంలో పాల్గొన్నారు సుమారుగా పదివేల మంది ప్రజలు పాల్గొన్నారు వీళ్ళని గనక ఎలాంటి కంట్రోలు లేకుండా వదిలేస్తే వీళ్ళు మొత్తం జిల్లాని చిన్న భిన్నం చేసేవారు తల కిందలు అయిపోయింది అలాంటి యుద్ధం ఒకటి జరగకుండా ఆపి ఆపినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ కాదు ఇప్పుడు మీకు చెప్తా ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాదు ఇప్పుడు చెప్తా నెక్స్ట్ లైడ్ నిలిపిడా దానికి ఉందా వైరా సో నేను న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఈనాడు పేపర్లో ఇచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ దిలావర్పూర్లో ఇతరాల పరిశ్రమ రద్దు అని ఇచ్చారు ప్రజల ఆందోళనతో ప్రభుత్వ నిర్ణయం అంతకుముందు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత అది ఉద్రిక్తత అని చిన్నగా రాశాడు అది యాక్చువల్గా ఆ కండిషన్లో ఉన్నవాళ్ళకి ఆ ఉద్రిక్తత ఏ స్థాయిలో ఉందో తెలుసు ఆల్మోస్ట్ మూడో ప్రపంచ యుద్ధ స్థాయిలో జరిగింది అక్కడ మామూలుగా పదివేల మంది ఒక వివిధ గ్రామాలకు చెందిన వాళ్ళు ఒక చోటకి చేరి ఉద్యమం చేస్తే ఏ రేంజ్లో ఉంటుంది అది సో కలెక్టర్ ఎస్పీ చర్చలతో శాంతించిన స్థానికులు ఒక ఐఏఎస్ కలెక్టర్ అంటే ఒక ఐఏఎస్ ఎస్పీ అంటే ఒక ఐపీఎస్ నెక్స్ట్ లైట్ సో అక్కడ చూడండి మీరు దిలావర్పూర్లో పోలీసులపైకి రాళ్ళు విసురుతున్న గ్రామస్తులు ఇది సిచ్యువేషన్ పోలీసుల మీదకే రాళ్ళు విసురుతున్నారు వీళ్ళు ఇట్లా వదిలేస్తే ఇంకా ఎక్కువ జరిగేటటువంటి పరిస్థితి ఇక్కడ ఈ పిక్లో చూడండి ఎన్హెచ్ సిక్స్టీ వన్ పై నిరసన తెరుపుతున్నటువంటి రైతులు మహిళలు ఇది చిన్న ఓన్లీ పిక్ అక్కడ చాలా చిన్నది చేసి చూపించారు యాక్చువల్గా రియాలిటీలో చూస్తేనేమో అది వేరే రకంగా ఉంటుంది అది పరిస్థితి నెక్స్ట్ స్లైడ్ సో ఇక్కడ ఇక్కడ జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ ఎలాంటిది అంటే ఈ పదివేల మంది ఉద్యమం చేస్తున్నప్పుడు ఈ ఇథనాల్ కర్మాగారం మాకొద్దు గ్రౌండ్ వాటర్ పాడైపోతుంది అండ్ ఎంత గ్రౌండ్ వాటర్ ఏ స్థాయిలో పాడైపోతుందంటే ఇక అది తాగితే రాబోయే మూడు తరాల వరకు అసలు పూర్తిగా రకరకాల వ్యాధులతోటి చచ్చిపోయేటటువంటి ప్రమాదం త్రీ జనరేషన్ నెక్స్ట్ త్రీ జనరేషన్కి ఇటువంటి ఇంపాక్ట్ ఉంటుంది ఒక న్యూక్లియర్ బాంబు పేలితే ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందో అదే స్థాయిలో ఇంపాక్ట్ ఇది ఇతనాల్ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఉంటుంది అంటే అరవై ఐదు కోట్ల అరవై ఐదు కోట్ల బియ్యాన్ని ఉపయోగించి వీళ్ళు ఇథనాల్ తయారు చేస్తున్నారంటే అరవై ఐదు కోట్ల కేజీల బియ్యాన్ని ఉపయోగించి ఇతనాలు తయారు చేస్తున్నారంటే ఫ్యూచర్లో ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంది అంటే మనం మొత్తం ఫుడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫుడ్ అంతా కూడా దీనికే తయారుస్తారు ఇప్పుడు అండ్ దానివల్ల ఏమవుతుంది మనకి తినడానికి బియ్య బియ్యం ఉండవు తినడానికి గోధుమలు ఉండవు ఎప్పుడైనా గర్ల్ ఫ్రెండ్తో కలిసి చల్లని సాయంత్రం వేళ వేడివేడిగా ఒక జొన్నపుతు తిందామనే కానీ జొన్నపుతులు దొరకవు సో మరి అటువంటి పరిస్థితుల్లో ఏం జరిగింది రైతుల్ని సర్ది చెప్పి ఏదో ఒకటి చెప్పి పంపిద్దామని అనుకుని ఆర్డీఓ ఆ ప్రాంతానికి వెళ్ళారు ఆర్డీఓ అంటే డిప్యూటీ కలెక్టర్ కలెక్టర్ శర్వాత్సాయి ఆవిడ పేరు రత్నకుమార్ గారు అండ్ ఈవిడ వచ్చి రాగానే అది ఆల్మోస్ట్ ఈవినింగ్ ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఆ టైంలో అవుతుంది రైతులతో మాట్లాడడానికి వెళ్ళిందా ఇక ప్రజలు చుట్టుముట్టారు గవర్నమెంట్ వెహికల్ ఆర్డీఓ అని చెప్పి రాస్తుంది ఇక దాని మీద ప్రజలు చుట్టుముట్టారు చుట్టుముట్టి మీ ఈ కాల్ టు ఇమాజిన్ హౌ వాజ్ అటాక్ అంటే ఆవిడ కార్లోనే ఉంది ఆల్మోస్ట్ ఆరు గంటల పాటు గెరావు చేశారు ఆవిడని ఆరు గంటల పాటు గెరావు గెరావు చేయడం అంటే ఏంటి కార్ని చుట్టుముట్టి ఎక్కడా కదలియకుండా ఉన్నాడు ఆవిడకి ఒక పక్కన బీపీ పెరిగిపోతుంది షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయి ఇంకొంచెం ఒక గంట లేట్ అయితే చాలా ఆవిడ చచ్చిపోయేది ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ తోటి నెక్స్ట్లో సో అటువంటి పరిస్థితి అక్కడ కారు చూడండి ఆ కారు మీద నిప్పులు కూడా వేశారు కర్రలకి నిప్పులు అంటించి ఎందుకంటే ఈ ఉద్యమంలో భాగంగా వీళ్ళు వంట వార్పు ప్రోగ్రాం చేస్తుంటారు వంట వార్పు ప్రోగ్రామ్ జరుగుతుంటే అంటే ఏంటి ఈ రోడ్డు మీదే వంట చేసుకుంటారు కట్టెలు పట్టి వంట చేసుకుంటారు ఆ కట్టెలు తీసుకొచ్చి ఆ కారు మీదేశారు ఇక ఇమాజిన్ ద సిచ్యువేషన్ ఎంత పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది అలాంటి పరిస్థితుల్లో ఒక ఆఫీసర్ ఒక ఐపిఎస్ ఆఫీసర్ ఆ జనాల మధ్యలోకి చొచ్చుకెళ్ళి ఆవిడని బయటికి తీసి బయటికి తీసుకొచ్చి సేవ్ చేసి ఆవిడ చనిపోకుండా కాపాడింది అండ్ ఈ ప్రాసెస్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ కూడా దెబ్బలు తగ్గింది ఒక లేడీ సబ్ ఇన్స్పెక్టర్ సో అటువంటి పరిస్థితుల్లో ఏంటి అసలు ఒక ఈ ఐపీఎస్ ఆఫీసరే కనుక లేకపోతే ఏమైంది ఆమె చనిపోయేది ఒక డిప్యూటీ కలెక్టర్ చనిపోయాడు సో దిస్ ఈస్ ద సీన్ ఇన్ ద మిన్ మిడిస్ట్ ఆఫ్ సచ్ అూజ్ క్రైసిస్ దెర్ వాజ్ వన్ ఆఫీసర్ హు టుక్ దార్జ్ అండ్ సేవ్ దట్ లేడీ ఒకే ఒక్క అధికారి పూర్తి ధైర్యంతో పరిపూర్ణమైనటువంటి ధైర్యంతో యాభై సంవత్సరాల అధికారి ఆవిడ వయసు యాభై సంవత్సరాలు అండ్ వయస్సు సో సంబంధం లేకుండా ధైర్యాన్ని చూపించింది స్టెబిలిటీని చూపించింది మెంటల్ స్టెబిలిటీని చూపించింది సైకలాజికల్ స్టెబిలిటీని చూపించింది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తోటి తనకున్నటువంటి పూర్తి అనుభవాన్ని ఉపయోగించి ఆ రైతుల మధ్యలోకి వెళ్ళిపోయి ఉద్యమం చేసే వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏ క్షణంలో ఏ రాళ్ళు ఇసురుతారో తెలీదు నిప్పులేసిరేస్తున్నారు నిప్పుల కర్రల్ని ఇసిరేస్తున్నారు వీటన్నిటికీ తెగించి ఆవిడని బయటికి తీసుకొచ్చి గబగబ ఆవిడ అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్కి పంపించి ఆవిడ ప్రాణాన్ని సేవ్ చేసింది ఇట్స్ నాట్ ఎ సింపుల్ టాస్క్ టు డూ దీస్ థింగ్స్ నెక్స్ట్ సో నెక్స్ట్ డే ఈ ప్రొటెస్టులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అది ఓవర్ నైట్ జరిగినటువంటి పరిస్థితి అనమాట వెయ్యి పదివేల మంది పైగా పాల్గొన్నారు ఎస్పీ అండ్ కలెక్టర్ స్పోక్ టు ద లీడర్స్ ఆఫ్ ద ప్రొటెస్ట్స్ ఈ ఉద్యమం చేస్తున్నటువంటి నాయకులతోటి మాట్లాడారు నాయకుల్ని పిలిపించి ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది ద ఇష్యూ వాజ్ సెటిల్డ్ పీస్ఫుల్లీ అంటే ఒక యుద్ధంగా మారేటటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితిని ఒక కలెక్టర్ ఒక ఎస్పి కలిసి పరిష్కరించడం జరిగింది ఇది చిన్న విషయం కాదు ఎన్ని నెగోషియేటింగ్ స్కిల్స్ ఉండాలి జనరల్గా పోలీసుల దగ్గర లాఠీలు ఉంటాయి బుల్లెట్లు ఉంటాయి గన్లు ఉంటాయి కలుషిణకో ఉండొచ్చు వీటన్నిటిని ఉపయోగించి కావాలంటే చల్లా చేసేయచ్చు కానీ వాళ్ళందరూ ఎవరు ఆ పదివేల మంది అమాయకులైన రైతులు వాళ్ళ భార్యలు వాళ్ళ తల్లులు వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ అక్కలు వాళ్ళ పిల్లలు అండ్ ఈ ఎస్పీ రీసెంట్గానే జరిగినటువంటి ఈ ట్రాన్స్ఫర్స్లో హైదరాబాద్ నుంచి నిర్మల్కి వెళ్ళడం జరిగింది విదిన్ అ స్పాన్ ఆఫ్ ఫైవ్ మంత్స్ షీ హాజ్ వన్ ది హార్ట్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క మనసుల్ని గెలుచుకుంది ఎందుకంటే నిర్మల్ పోలీస్ అంటే మీ పోలీస్ అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చింది నిర్మల్ పోలీస్ అంటే మీ పోలీస్ జనరల్గా పీపుల్స్ పోలీస్ అని చెప్పి అంటూ ఉంటారు కానీ ఇది ఆచరణలోకి తీసుకొచ్చి చూపించినటువంటి ఎస్పీ ఈ ఆఫీసర్ ప్రజలు ఏ సమస్యతో వచ్చినా కానీ ముందు దాన్ని పరిష్కరించాలనేటటువంటి ఉద్దేశం ఈ నిర్మల్లో ఒక ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి దుబాయ్ వెళ్ళారు దుబాయ్ వెళ్తే అక్కడ ఏదొచ్చిన నేరం చేసి అరెస్ట్ అయ్యారు ఆ అరెస్ట్ అయినటువంటి వ్యక్తిని తిరిగి విడుదల చేయించి మళ్ళీ భారతదేశానికి తీసుకురావడానికి కావాల్సిన అన్ని రకాల వ్యక్తిగత సపోర్ట్ చేయడం జరిగింది ఆ ఐపిఎస్ ఆఫీసర్ నెక్స్ట్ సో ఫైనలీ ద వార్ వాజ్ ప్రివెంటెడ్ బట్ నో బుల్లెట్ వాజ్ ఫైర్డ్ అంటే ఒక యుద్ధం స్థాయి అది పదివేల మంది సైనికులు ఈ వర్కర్స్ ఈ రైతులు సైనికుల్లో పనిచేస్తున్నారడ రాత్రి అనుక పగలనక తేడా లేకుండా నో లాఠీ వాజ్ రేస్డ్ నో టీయర్ గ్యాస్ వర్ స్ప్రేడ్ అండ్ నో వాటర్ క్యానన్స్ వర్ యూజ్డ్ ప్రపంచంలో ఇటువంటి ఒక జరిగింటే ఇది పరిస్థితి కనుక జరిగి ఉంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అయి ఉండేది కానీ అటువంటి ఒక్క బుల్లెట్ కూడా ఉపయోగించలేదు ఒక్క లాఠీ కూడా ఎత్తలేదు ఒక్క చుక్క కూడా వాటర్ క్యానన్ ఉపయోగించలేదు టియర్ గ్యాసులు వదలలేదు ఇవేవీ లేకుండానే శాంతి భద్రతలని పర్ఫెక్ట్గా పరిరక్షించడం జరిగింది అంటే జనరల్గా పబ్లిక్లో పోలీసుల పట్ల ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి అంటే పోలీసులు అవినీతి పనులు పోలీసులు ప్రజలని కొడతారు హ్యూమన్ రైట్స్ వైలేట్ చేస్తారు ఇటువంటి అన్నీ ఉన్నాయి బట్ దిస్ ఇన్సిడెంట్ హ్యాజ్ మేడ్ ఎవ్రీథింగ్ చే అబౌట్ ద ఒపీనియన్ అబౌట్ ద పోలీస్ పోలీసుల పట్ల మనకు ఉండేటటువంటి అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది అండ్ దెర్ ఇస్ నో సింగిల్ మీడియా ఏజెన్సీ విచ్ హ్యాజ్ నాట్ అప్రిషియేటెడ్ ది ఎఫర్ట్స్ పుట్ బై దిస్ ఎస్పీ ఈ ఎస్పీ పెట్టినటువంటి ప్రయత్నాలని అప్రిషియేట్ చెయ్యని మీడియా ఏజెన్సీ మీడియా సంస్థ అంటే ఏదీ లేదు ఈరాడు పేపర్ కానీ హిందూ పేపర్ కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే మన సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ కానీ ప్రతి ఛానల్లోనూ ప్రతి పేపర్లోనూ ఆ ఎస్పీ గురించి కంపల్సరిగా వార్త రాశారు అండ్ రివ్యూస్ చేశారు ఆవిడ చేసినటువంటి ఆవిడ చూపించినటువంటి సంయమనం సంయమనం అంటే ఏంటి ఓపికతో ఉండు ఓపికతో మాట్లాడితే మాట్లాడితే దేన్నైనా పరిష్కరించవచ్చు ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు ఆ నెగోషియేటింగ్ స్కిల్స్ ఉన్నాయి ఒక ఐపీఎస్ ఆఫీసర్కి యూజువల్గా నెగోషియేటింగ్ స్కిల్స్ అంటే ఐఎఫ్ఎస్ ఆఫీసర్కి ఉంటాయి అనుకుంటాం ఐఎఫ్ఎస్ అంటే ఏంటి ఇండియన్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఉంటాయనుకుంటాం కానీ ఐపీఎస్ ఆఫీసర్కి కూడా ఇలాంటి నెగోషియేటింగ్ స్కిల్స్ ఉండొచ్చు అండ్ దట్ ఆఫీసర్ ఈస్ నన్ అదర్ దెన్ అవర్ ఓన్ అల్యూమ్ని జానకి షర్మిల ఐపీఎస్ టూ థౌజండ్ టూ బ్యాచ్ ఇవే ఆల్మోస్ట్ ఇద్దరు పిల్లలు ఇద్దరు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఆవిడికి ఈ ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు నా దగ్గరికి మొదటిసారిగా వచ్చింది క్లాసెస్ కోసం అయితే ముగ్గురులో ఒక పాప చనిపోయింది రోడ్ యాక్సిడెంట్లో చనిపోయింది అప్పుడు ఆవిడ అనుకుందంట నేను ఈ సొసైటీ కోసం ఏదైనా చేయాలి ఇలాంటి యాక్సిడెంట్లు ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా చూసుకోవాలి అని కమిట్ అయ్యి ఆవిడ ఈ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యి ఐపీఎస్ అయ్యేటటువంటి ప్రయత్నం చేసింది అంటే ఐపీఎస్ వచ్చిందా అండ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు పిల్లలు ఏమో సెవెంత్ క్లాస్ ఒకళ్ళు ఒక సెకండ్ క్లాస్ ఒకళ్ళు పిల్లలు చదువుతున్నారు పిల్లల్ని ఒక పక్కన పెట్టుకొని ఒకవైపు ఏమో మార్నింగే సెవెన్ ఓ క్లాక్కి క్లాస్ అయితే సెవెన్కి క్లాస్కి వచ్చి ఇంకోవైపు హస్బెండ్ వాళ్ళని చూసుకోవాలి ఫ్యామిలీని చూసుకోవాలి ఇంకోవైపు ప్రిపరేషన్ చేయాలి అండ్ ప్రిపరేషన్ ఆవిడ మిడ్ నైట్ టూ ఓ క్లాక్ వరకు చేసేది ఇంకోవైపు క్లాసులకు రావాలి క్లాసులు మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఉండేవి ఫైవ్కి క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి నైట్ టూ ఓ క్లాక్ వరకు ప్రిపరేషన్ అయ్యేది అండ్ అదృష్టం ఏంటంటే వాళ్ళ పిల్లలు తన తల్లి కల వాళ్ళ తల్లి కల పడే కష్టాన్ని చూసి వాళ్ళు కూడా అర్థం చేసుకుని అనవసరమైన డిమాండ్లు చేసేవాళ్ళు కాదు అలర్ చేయడం ఇటువంటి నాకు ఇది కావాలి అది కావాలని ఇటువంటి అనవసర డిమాండ్లు ఏవి ఉండే వాళ్ళతో వాళ్ళే చదువుకునేవ అలా ఆవిడ ఐపీఎస్ అయ్యుంది అంటే అన్ని మనం జనరల్గా అనుకుంటాం పెళ్ళయిపోయింది ఇప్పుడేం ప్రిపేర్ అవుతాం సివిల్ సర్వీస్ పిల్లలు ఉన్నారు ఇంకెందుకు అవ్వాలి ఏఎస్ ఇలాంటి వంకలు చెప్పలేదు లక్ష్యం పెట్టుకుంది కమిట్ అయ్యింది కొట్టింది సో ఆ రకంగా ఉండాలి అంతే తప్ప నేను అమ్మాయిని నేను అబ్బాయిని ఇటువంటి వంకలు ఏం పెట్టకూడదు వంకలు పెట్టామంటే నువ్వే నువ్వు ఒక ఫెయిల్యూర్ అని అర్థం ఓన్లీ లూజర్స్ విల్ హ్యావ్ ద రీజన్స్ ఓన్లీ ఓడిపోయే వాళ్ళు మాత్రమే కారణాలు వెతుకుతారు సక్సెస్ కావడానికి అనవసరమైనటువంటి ఆటంకాలను చూస్తారు కానీ ఆవిడ అట్లా చూడలే ఎన్ని ఆటంకాలు ఉన్నా వాటిని ఆపర్చునిటీస్గా మర్చుకుంది ముందుకెళ్ళింది ఐపిఎస్ అయ్యింది ఈ రోజున ప్ర ఆవిడ్ని పొగడినటువంటి న్యూస్ పేపర్ అంటూ లేదు నువ్వు సర్వీస్ వచ్చినప్పుడు అన్ని న్యూస్ పేపర్లో నీకు వస్తాయి నీ ఫోటోలు వస్తాయి నీ అన్ని టీవీ ఛానల్లో నీ ఇంటర్వ్యూలు వస్తాయి కానీ అదే కాదు మొత్తం నువ్వు సర్వీస్ అంతా చేసినంత కాలం కూడా నీకు ఈ ప్రజలకి కట్టుబడి ఉంటాననేటటువంటి కమిట్మెంట్ తోటి కనుకుంటే ఆవిడ ఇనిషియేట్ చేసిన ప్రోగ్రామ్ ఏంటి నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అంటే ప్రజల పోలీస్ మీరే ప్రజ పోలీసులు మేమే ప్రజలు ప్రజలే పోలీసు పోలీసే ప్రజలు అనేటటువంటి ఒక నినాదంతో ముందుకెళ్ళింది కాబట్టి ప్రజల మనసుల్లో స్థానం గెలుచుకుంది ఆ స్థాయికి చేరుకుంది ఈ రోజున ఆవిడ పనితీరు ద్వారా ప్రపంచం అంతా మెచ్చుకునేటట్టు చేస్తుంది సో అట్లా షీ యాజ్ ఫోర్ యాజ్ ద అనౌన్స్మెంట్ ఫర్ ద క్లోజర్ ఆఫ్ ద ఫ్యాక్టరీ ఈజ్ బీయింగ్ మేడ్ ఆమెకు వచ్చిన ప్రజల నుంచి వస్తున్నటువంటి అభినందనలు ఇన్ఫ్యాక్ట్ ఫోటోలు వేయలేదు కానీ ఆవిడ్ని భుజాల మీద ఎక్కించుకుని ఊరేగిచ్చారు ఇది ఎప్పుడో క్రీస్తుపూర్వం మూడో శతాబ్దంలో జరిగింది కాదు నేను చెప్పేది ఎప్పుడు మూడు రోజుల క్రితం జరిగింది మూడు రోజుల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ జానకి షర్మిల ఐపీఎస్ రిమెంబర్ దట్ నేమ్ మీరు కూడా నిర్మల్ జిల్లా వాళ్ళు ఎవరైనా ఉండచ్చు ఎందుకంటే ఈ పేరు గుర్తుపెట్టుకోమని ఎందుకని అంటున్నానంటే ఆవిడ మీరు రేపు ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పుడు మీకు ఆదర్శంగా ఉండాలి మీరు ఆవిడని ఆదర్శంగా చేసుకోవాలి రేపు మీరు ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పుడు ఆ స్థాయిలో నేను కూడా ప్రజలకి సేవ చేస్తాను కమిట్ అవుతాను అనేటటువంటి కమిట్మెంట్ చూపించగలగాలి సో కాబట్టి మనం ఈ దేశంలో పుట్టాం భారతీయులుగా పుట్టాం భారతీయులుగా గర్విద్దాం అనుకుంటాం కానీ ఏ విధంగా మనం భారతదేశం అన్న చూసి గర్వపడేటట్టు ఉండాలి భారతదేశాన్ని నువ్వు చూసి గర్వపడేటట్టు ఉంది ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటి నిన్ను చూసి భారతదేశం గర్వపడాలి దీనికి నీ దేశభక్తిని ప్రదర్శించడానికి రెండు మార్గాలు ఒకటి నువ్వు మిలిటరీలో వెళ్ళిపోవచ్చు మిలిటరీలో వెళ్ళిపోయి ఆ పాకిస్తాన్ మీద లేకపోతే ఆ చైనా మీద వెళ్ళి యుద్ధం చేసేయడం కావచ్చు కానీ యుద్ధం చేసేవాడు గొప్పవాడు కాదు కదా ఎవరు గొప్పవాడు ఇలా యుద్ధాన్ని ఆపేవాడు గొప్పవాడు వాడే సివిల్ సర్వెంట్ వాడే ఐఏఎస్ ఆఫీసర్ వాడే ఐపీఎస్ ఆఫీసర్ సో ఇది ఈరోజు మనం చెప్పుకు తెలుసుకున్నటువంటి ఒక ఇన్స్పిరేషనల్ ఆఫీసర్ కదా ఈ ఐపీఎస్ అవ్వాలంటే ఐఏఎస్ అవ్వాలంటే ఏం చేయాలి ముందు డిగ్రీ కంప్లీట్ చేయాలి ఆ తర్వాత యూపీఎస్సి నిర్వహించే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయాలి అది సో మీరందరూ బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఈ టైప్లో ఉంటారు కదా మరి ఇప్పటి నుంచి మరి ప్రిపరేషన్ మొదలు పెట్టాలా బీటెక్ అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ మొదలుపెట్టాలి ఇప్పటి నుంచి ఫౌండేషన్ వేసుకోండి బీటెక్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రైట్ సో మీకోసం ఒక టూ ఇయర్ ప్లాన్ తీసుకొచ్చాం సో యూపీఎస్సి టూ ఇయర్ స్ట్రాటజీ రెండు సంవత్సరాల యూపీఎస్సి వ్యూహం మీరు ఈ రెండు సంవత్సరాల పాటు ప్రిపరేషన్ మొదలుపెట్టేసేయండి బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో ఏ ఇయర్లో ఉన్నా కానీ ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీని ఫాలో అవ్వండి నెక్స్ట్ ఫస్ట్ ఇయర్లో మీరు కొన్ని ఫౌండేషన్స్ నిర్మించుకోండి అంటే పన్నెండు నెలలు మొదటి పన్నెండు నెలల పాటు డివైడ్ యువర్ ట్వెల్వ్ మంత్స్ ఇంటూ దిస్ దీస్ ఫోర్ డివిజన్స్ మూడేసి నెలల పాటు వన్ టు త్రీ మంత్స్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ సెవెన్ టు నైన్ మంత్స్ సిక్స్ టు నైన్ మంత్స్ తర్వాత టెన్ టు ట్వెల్వ్ మంత్స్ నెక్స్ట్ సో మొదటి మూడు నెలల పాటు ఎగ్జామ్ గురించి అర్థం చేసుకోండి ఈరోజే మీ ఎగ్జామ్ గురించి అర్థం చేసుకోవడం మొదలైంది అని ఫిక్స్ అయిపోండి ఈ రోజు నుంచి అది మొదలైపోయింది సో దీనికోసం ఏం చేయాలి మీరు సిలబస్ తెలుసుకోవాలి యూపీఎస్సి సిలబస్ తెలుసుకోవాలి అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోవాలి పీవై క్యూస్ గురించి అవగాహన చేసుకోవాలి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గురించి ఇందాక భవాని సార్ చెప్పినట్టు ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెలుసుకుంటే మీకు ఏమవుతుంది ఎగ్జామ్ స్ట్రాటజీ ఏంటో ఈజీగా అర్థమైపోతుంది నెక్స్ట్ తర్వాత సెకండ్ ఫేజ్లో ఫోకస్ ఆన్ ద కోర్ సబ్జెక్ట్స్ స్టార్ట్ రీడింగ్ ద ఎన్సీఆర్టీ బుక్స్ ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రిలిమ్స్లో మీకు ఎనభై శాతం ప్రశ్నలు ఎన్సీఆర్టీస్ నుంచే వస్తాయి ఎన్సీఆర్టీ సిక్స్త్ టు టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ బుక్ చదవండి లెవెన్త్ అండ్ ట్వెల్త్ క్లాస్ పొలిటికల్ సైన్స్ హిస్టరీ జాగ్రఫీ ఎకనామిక్స్ సోషియాలజీ ఈ ఐదు చదవండి కోర్ సబ్జెక్ట్ అంటే ఏంటి ద సబ్జెక్ట్ విచ్ ఈస్ కామన్ ఫర్ ద ప్రిలిమ్స్ అండ్ ద మెయిన్స్ ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను రెండింటిలోను కామన్గా ఉండేటటువంటి అతి కీలకమైన సబ్జెక్టులు పాలిటీ ఇకానమీ హిస్టరీ జాగ్రఫీ ఈ నాలుగు కోర్ సబ్జెక్ట్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ లెవెల్లో మీ నాలెడ్జ్ ఎక్స్పాన్షన్ చేసుకోండి నాన్ కోర్ సబ్జెక్ట్స్ చదవండి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తూ మెయిన్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనేది ఐడెంటిఫై చేసి ఆన్సర్ రాయడం మొదలు పెట్టండి సో నాన్ కోర్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి నాన్ కోర్ సబ్జెక్ట్స్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ తర్వాత ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ చేసింది ఏంటి డిజాస్టర్ మేనేజ్మెంటే అండ్ షీఈ్ యాక్చువల్లీ పర్ఫార్మింగ్ ద రోల్ ఆఫ్ ద ఇంటర్నల్ సెక్యూరిటీ ఐఎస్ అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇవన్నీ నాన్ కోర్ సబ్జెక్ట్స్ కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఉంటాయి బట్ యూ షుడ్ నాట్ ఇగ్నోర్ దెమ్ అండ్ ఇంకో మూడు మూడేళ్ల పాటు గవర్నెన్స్ అండ్ ఎథిక్స్ అనే కీ సబ్జెక్ట్స్ అన్నమాట కోర్ సబ్జెక్టు నాన్ కోర్ సబ్జెక్ట్స్ కీ సబ్జెక్ట్స్ ఇది మూడో కేటగిరీ ఆ కీ సబ్జెక్ట్స్ అంటే గవర్నెన్స్ అండ్ ఎథిక్స్ ఎథిక్స్కి మీరు కూడా ఫస్ట్ ఇయర్లోనే ఎప్పుడో చదువుంటారు కదా ఎథిక్స్ ఇంటెగిటీ అని చెప్పి సో ఆ ఎథిక్స్ ఇంటెగిరిటీ రెండు వందల యాభై మార్కులకి టూ ఫిఫ్టీ మార్క్స్ ఇక్కడ కూడా అవుతుంది అండ్ సెకండ్ ఇయర్లో నెక్స్ట్ ఇయర్ ప్రిపరేషన్లో ఈ రకంగా డివిజన్ తీసుకోండి మూడు మూడేళ్ళు నెలలు మళ్ళీ ఇంకొక డి డివిజన్ ఆ తర్వాత ఫస్ట్ త్రీ మంత్స్లో సెకండ్ ఇయర్ ఫస్ట్ త్రీ మంత్స్లో థర్టీన్ టు ఫిఫ్టీన్త్ మంత్ ఫోకస్ ఆన్ రైటింగ్ ప్రాక్టీస్ జిఎస్ రైటింగ్ ప్రాక్టీస్ మీద ఫోకస్ చేయండి తర్వాత దాంతోపాటు ఆప్షనల్ ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి మీరు ఒక ఆప్షనల్ తీసుకోవాలి మెయిన్స్ కోసం మీరు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తీసుకున్నా పర్వాలేదు సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఏదో పెట్టుకోవచ్చు మీ రిలేటెడ్గా ఉండేది లేకపోతే మీరు వన్ బాగా కమాండ్ ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ సబ్జెక్ట్ పెట్టుకున్నా కానీ పర్వాలేదు ఆప్షనల్ పేపర్ వన్ చదవడం ఈ మూడు నెలల్లో అయిపోవాలి తర్వాత నెక్స్ట్ త్రీ మంత్స్లో ఆప్షనల్ పేపర్ టూ చదవండి ఆప్షనల్ సెకండ్ పేపర్ రెండు పేపర్లు ఉంటాయి మొత్తం ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి టోటల్గా మెయిన్స్లో డిస్క్రిప్టివ్లో మీకు ఆల్మోస్ట్ పదిహేడు వందల యాభై మార్కులు ఉంటాయి ఆ పదిహేడు వందల మార్కుల్లో సెవెంటీన్ ఫిఫ్టీ మార్క్స్లో మీకు ఐదు వందల మార్కులు ఆప్షన్స్ ఉంటాయి ఆ తర్వాత రైటింగ్ ప్రాక్టీస్ జిఎస్ అండ్ ఆప్షన్ కంటిన్యూ చేయాలి దెన్ ఇంకా నెక్స్ట్ స్టేజ్లో ఎథిక్స్ కేస్ స్టడీస్ అని ఉంటాయి ఎథిక్స్ థియరీ ఉంటుంది అండ్ కేస్ స్టడీస్ అని ఉంటాయి ఆ కేస్ స్టడీస్ ప్రాక్టీస్ చేయండి తర్వాత ఆప్షనల్ రివిజన్ చేయడం మొదలుపెట్టండి నెక్స్ట్ అండ్ చివరి మూడు నెలలు మంత్ నెంబర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ ఫైనల్ రివిజన్ అండ్ ప్రిలిమ్స్ ప్రాక్టీస్ ఇది జరిగిపోవాలి సో అడిషనల్గా మీరు ఏం చేయాలి స్టే కన్సిస్టెంట్ అంటే మీరు ప్రిపరేషన్ మొదలు పెడితే కన్సిస్టెంట్గా ఆ ప్రిపరేషన్ చేయండి కన్సిస్టెంట్గా అంటే రోజు ఒక రెండు గంటలో మూడు గంటలో ప్రిపరేషన్ టైం పెట్టుకోండి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి యాక్టివ్ లెర్నింగ్ టెక్నిక్స్ ఉపయోగించాలి అండ్ నైన్ఎఫ్ స్లీప్ అండ్ ఎక్సర్సైజ్ ఆల్రెడీ పడుకుంటే పర్వాలేదు అండ్ తగినంత పడ నిద్ర మాత్రం కంపల్సరీగా పడుకోవాలి అండ్ గైడెన్స్ అండ్ సపోర్ట్ ఈజ్ కంపల్సరీ నెక్స్ట్ సో స్టే కన్సిస్టెంట్ ఏంటి ఏంటి స్టిక్ టు యువర్ స్టడీ ప్లాన్ ఇప్పుడు చూపించినటువంటి స్టడీ ప్లాన్ ప్రకారం మీ సొంత ప్లాన్ తయారు చేసుకోండి మీ టైమింగ్స్కి అనుకూలంగా దానికి కట్టుబడి ఉంటాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ స్టడీ ప్లాన్ డీవియేట్ కావద్దు వన్స్ యూ హ్యావ్ డిసైడెడ్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఇంతమంది ఉన్నారు ఇంతమందిలో ఒకడో ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం అనుకుంటారు అనుకుంటే మాత్రం ఆ ఒక్కడు ఆ టైం టేబుల్ కట్టుబడి ఉండాలి కట్టుబడి ఉన్నవాడే ఐఏఎస్ అవుతాడు మెయింట్ అండ్ తర్వాత ప్రీవియస్ మెయింటైన్ ఏ కన్సిస్టెంట్ స్టడీ రొటీన్ ఇది ఒక రొటీన్ ప్రాసెస్గా అయిపోవాలి అండ్ యూజ్ ది యాక్టివ్ లెర్నింగ్ టెక్నిక్స్ యాక్టివ్ లెర్నింగ్ టెక్నిక్స్ అంటే నోట్స్ రాసుకోవాలి సమ్మరైజ్ చేసుకోవాలి ఏదైతే మీరు చదువుతున్నారో దాన్ని సమ్మరైజ్ చేసుకోండి చదివేసిన తర్వాత అంటే మీరు సపోజ్ క్లాస్ రూమ్లో క్లాస్ వింటుంటారు విన్న తర్వాత వినేటప్పుడు చాలామంది రాసేసుకుంటుంటారు వినేటప్పుడు రాసుకోకండి విన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత రూమ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మీకు ఎంతైతే గుర్తుందో ఆ గుర్తున్నది మాత్రమే రాసుకోండి సో దానివల్ల ఎక్కువ ప్రొడక్టివిటీ ఉంటుంది అండ్ అది సమ్మరైజ్డ్ ఫార్మేట్లో ఉంటుంది అది ఎక్కువ కాలం గుర్తుంటుంది అది రాస్తే చాలు మీకు సెల్ఫ్ క్విజింగ్ మీ అంతటి మీరే ప్రశ్నలు వేసుకోవడం దానికి ఆన్సర్లు రాబట్టుకోవడం దాన్ని ఎలాబరేషన్ చేసుకోవడం అండ్ తగినంత నిద్రపోవాలి ఎక్సర్సైజ్ చేయాలి కంపల్సరీగా సివిల్స్ ప్రిపరేషన్ అనేది ఓన్లీ ఫిజికల్ సైకలాజికల్ ఇంటెన్సిటీ మాత్రమే కాకుండా ఫిజికల్ ఇంటెన్సిటీని కూడా కోరుతుంది కాబట్టి కంపల్సరీగా మినిమం ఆరు గంటలు నాట్ మోర్ దెన్ ఎయిట్ అవర్స్ మినిమం సిక్స్ అవర్స్ నాట్ మోర్ దెన్ ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది కంపల్సరీగా ఉండాలి అప్పుడు మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది అండ్ తర్వాత ఎక్సర్సైజ్ చేయండి కనీసం రోజు ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ చేయండి అండ్ ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీ యాక్టివ్ అవ్వడమే కాకుండా బ్రెయిన్ ఇంకా డబుల్ యాక్టివ్ అవుతుంది దెన్ మంచి ఆహారాన్ని తినండి అంటే మామూలుగా మనకి ఈ మంచి ఆహారం అనేది మనకి ఈ ఈ టైంలో ఈ ఏజ్లో పెద్ద వర్కౌట్ కాదు ఆహారం అయితేనే వర్కౌట్ అవుతుంది ఇట్లా పీల్చుకోవాలి లేకపోతే ఇట్లా లాక్కోవాలి ఇటువంటి అని మనకి నడిచేది బట్ సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం ఈ అలవాట్లని కొంచెం తగ్గించుకుంటే మంచిది వదిలేయమని చెప్పట్లే అండ్ సీ గైడెన్స్ అండ్ సపోర్ట్ ఎందుకంటే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ విల్ రిక్వైర్ ఆల్ టుగెదర్ ఎ జర్నలిస్ట్ ఓరియంటేషన్ టువర్డ్స్ అ సొసైటీ అది కళ్ళు ఒక ఒకవైపే చూస్తాడు దిమాక్ ఉన్నాడు దునియా మొత్తం చూస్తాడు కదా అట్లా చూడగలగలను ఓన్లీ సమస్యలని కళ్ళతో చూడడం కాదు మరేంటి ఎలా చూడాలి మైండ్తో చూడాలి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవాలి రైతులు ఎదుర్కొనే సమస్యలు తెలుసుకోవాలి కార్మికులు ఎదుర్కొనే సమస్యలు తెలుసుకోవాలి పేదవాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవాలి ట్రైబల్స్కి ఏం కావాలో చూడాలి ఇవే క్వశ్చన్స్ వచ్చాయి ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీ వల్ల ఏం జరిగిందో ఇప్పుడు చూసాం పర్యావరణాన్ని పరిరక్షిస్తామని చెప్పి బయో తీసుకొద్దాం తీసుకొద్దామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనుకుంటే అది కాస్త యాక్చువల్గా పర్యావరణాన్ని ఇంకా డ్యామేజ్ చేసింది అంటే ఏంటి పొల్యూషన్ ఈజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ అర్బన్ సిట్ అర్బన్ ఏరియాస్ టు రూరల్ ఏరియాస్ ఈ బయోఫ్యూయల్ కారణంగా మామూలుగా పెట్రోల్ డైరెక్ట్గా వాడితేనేమో పొల్యూషన్ ఎక్కడొస్తుంది అర్బన్ ఏరియాస్లో వస్తుంది ఇథనాల్ వాడితేనేమో పొల్యూషన్ ఎక్కడొస్తుంది రూరల్ ఏరియాస్లో వస్తుంది అంటే యూఆర్ షిఫ్టింగ్ ద డేంజర్ ఆఫ్ పొల్యూషన్ ఫ్రమ్ అర్బన్ ఏరియాస్ టు ద రూరల్ ఏరియాస్ కాబట్టి ఆ రకమైనటువంటి అన్ని ఇష్యూస్ని ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయాన్ని తెలుసుకోవాలి అలా ఒక జర్నలిస్ట్ ఓరియంటేషన్ ఉండాలి కాబట్టి మీకు ఒక గైడెన్స్ అనేది కావాలి ఒక మెంటార్ కావాలి మెంటార్ ఎందుకనంటే అర్జునుడికి శ్రీకృష్ణుడు ఎలా అయితే మెంటార్గా ఉన్నాడో రాముడికి వాళ్ళ గురువు ఎలా అయితే మెంటార్గా ఉన్నాడో కంపల్సరిగా ప్రతి మనిషికి ఈ ప్రపంచంలో మెంటార్ ఉండాల్సిందే ఒక గైడెన్స్ ఉండాల్సిందే గైడెన్స్ లేకపోతే నువ్వు వెళ్తావు ఎటు వెళ్తున్నావో తెలీదు రెడ్ లైట్ పెడితే వెళ్తావు గ్రీన్ లైట్ పడినా వెళ్తావు మరి బ్రౌన్ లైట్ పడ్డా కూడా పోత ఎల్లో లైట్ పడ్డా కూడా పోతూనే ఉంటాం అంటే ఎక్కడ ఆగాలి ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎక్కడ వెళ్ళాలి అనే విషయం తెలియదు నీకు ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏ విధంగా అయితే నీ జీవితానికి ఒక రకమైనటువంటి మార్గదర్శకాన్ని ఇస్తాయో నీకు అట్లా మార్గదర్శకాన్ని ఇస్తాయి సో కాబట్టి ట్వంటీ ఫస్ట్ సెంచురీ మీకోసం ఒక మూడు రకాల ప్రోగ్రామ్స్ తీసుకొచ్చింది అంటే త్రిరత్నాస్ మీరు చేయాల్సింది ఈ రెండు సంవత్సరాల్లో చేయాల్సింది సామాన్య అంటే జనరల్ స్టడీస్ అదువు సమకాలీన అంటే కరెంట్ అఫైర్స్ అదో ఒక న్యూస్ పేపరు ఏదో ఒకటి కరెంట్ అఫైర్స్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ నుంచి కూడా మీకు కేర్ అనే పేరుతోటి మీకు ప్రతిరోజు ఫ్రీగా అందరికీ ఈ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాం కరెంట్ అఫైర్స్ రివర్స్ ఇంజనీరింగ్ అనే పేరుతోటి ఎందుకంటే యూపీఎస్సిలో కరెంట్ అఫైర్స్ గురించి డైరెక్ట్గా వీడెవడు వాడేవడు అని చెప్పి క్వశ్చన్లు అడగడం ఇతనాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి లేకపోతే ఇతనాల వల్ల కలిగేటటువంటి నష్టాలు ఏంటి ఇతనాల్లో ఇతనాల్ని ఎందుకు అంటారు ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు కాబట్టి దాని బ్యాక్గ్రౌండ్ తెలియాలి ఇతనాల్ ఫ్యాక్టరీ ఏ ఏ జిల్లాలో మూతాయిశారని చెప్పారు అడిగారు క్వశ్చన్ ఇథనాల్ కాంపొనెంట్స్ ఏంటి అనేది క్వశ్చన్ ఉంటుంది దాని బ్యాక్గ్రౌండ్ సో ఆ బ్యాక్గ్రౌండ్ కోసం మీరు సమకాలీన అనే పేరుతోటి కరెంట్ అఫైర్స్ రివర్స్ ఇంజనీరింగ్ అనే డాక్యుమెంట్స్ మేము ప్రతిరోజు ఇస్తున్నాం మా వెబ్సైట్ చూడండి కేపిఐఎస్ డాట్ కామ్ అని ఉంటుంది అందులో మీకు దొరుకుతాయి మా యాప్ ఉంది కేపిఐఎస్ ఢిల్లీ అనే పేరుతోటి మాకు ఒక యాప్ ఉంది ఆ యాప్లో కూడా ఈ రెగ్యులర్గా కరెంట్ అఫేర్స్ ఇస్తాం మా టెలిగ్రామ్ ఛానల్ ఉంది కేపిఐఎస్ అనే పేరుతో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రీగా ఇటువంటి మెటీరియల్స్ ప్రతిరోజు కేర్ డాక్యుమెంట్స్కి సంబంధించిన మెటీరియల్ ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది పి కృష్ణ ప్రదీప్ అనే పేరుతోటి యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో చూడండి ప్రతిరోజు ఇలాంటి టిప్స్ ట్రిక్స్ తర్వాత కమెండ్మెంట్స్ ఇలాంటి ప్రతిరోజు ఇస్తుంటాం ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలో చెప్తుంటాం మూడో ఎస్ ఈ త్రిరత్నాలలో మూడో ఎస్ సాధన అంటే నిరంతరం ప్రాక్టీస్ చేయండి నిత్య సాధన చేయాలి నెక్స్ట్ సో వి సపోర్ట్ యూ విత్ సివిల్ సర్వీస్ క్లబ్ ఒక సివిల్ సర్వీస్ యూపీఎస్సి క్లబ్ ఏర్పాటు చేయడం తర్వాత ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి మీరు గనక అవసరం అనుకుంటే ఆఫ్లైన్ క్లాసులు ఉంటాయి ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంది సంధ్యా థియేటర్ పక్కనే ఉంటుంది అండ్ యూట్యూబ్ సపోర్ట్ ఫ్రమ్ పి కృష్ణప్రదీప్ యూట్యూబ్ ఛానల్ సో యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు నిరంతరం ఇలాంటి వీడియోలు ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చూడవచ్చు